తూర్పు గోదావరి జిల్లా రాజానగరం నియోజకవర్గం కోరుకొండ మండలం గుమ్మలూరు గ్రామంలోని పంచాయతీ ఎన్నికల ప్రచారంలో ముందడుగు వేస్తున్న దుర్గాప్రసాద్ను సర్పంచ్గా గెలిపిస్తే గ్రామాన్ని అభివృద్ధి పదంలో తీర్చిదిద్దుతానని ఎన్నికల ప్రచారంలో హామీ ఇచ్చారు. ఈ సందర్భంగా సర్పంచ్ అభ్యర్థి దుర్గాప్రసాద్ మీడియాతో మాట్లాడుతూ రాజాం నియోజకవర్గం మాజీ ఎమ్మెల్యే పెందుర్తి వెంకటేష్ టీడీపీ నాయకుల మద్దతుతో గ్రామస్తుల ప్రోత్సాహంతో సర్పంచ్ అభ్యర్థిగా బలపరిచారన్నారు. గ్రామంలో ప్రజలకు ఎటువంటి సమస్య వచ్చినా ప్రభుత్వ సహకారం తీసుకుని ప్రజలకు న్యాయం చేయడానికి రాత్రనక పగలనక పనిచేస్తానని గ్రామస్తులకు హామీ ఇచ్చారు. గ్రామ ప్రజలు తమ అమూల్యమైన ఓటు ముద్రను మంచం గుర్తుకు ఓటు వేసి అఖండ మెజార్టీతో గెలిపించాలని గ్రామస్తులను కోరారు. నా పేరు కొంచెమత్త దుర్గాప్రసాద్. నేను జగన్నాపురం గ్రామ పంచాయతీ తరఫున టీడీపీ తరఫున పోటీ చేశానండి. నేను గ్రామాభివృద్ధి కోసం అహర్నిలా కష్టపడతాను. ప్రతి విషయంలోనూ ప్రజల వెనకాల నుండి ప్రతి సేవలు అందిస్తాను. అలాగే గ్రామాభివృద్ధి కోసం గ్రామంలో పారిశుద్ధ్య కార్యక్రమాన్ని సక్రమంగా చేస్తాను. అలాగే వీధి లైట్లు అన్నీ చేస్తాను. అలాగే గ్రంథాలయాన్ని నిర్మిస్తాను. వైద్యం కోసం ప్రతి ఒక్కరికి అందుబాటులో ఉండి ఒక అంబులెన్స్ని కూడా ఏర్పాటు చేసి పిహెచ్సిలకు అందుబాటులో ఉండేలాగా నేను చేస్తానండి. అలాగే హై స్కూల్ వరకు ఉందండి మాకు. అలాగే హై స్కూల్ నుంచి జూనియర్ కాలేజ్ వరకు రావడానికి కూడా ట్రై చేస్తాను. సదికంగా ఉందండి. గ్రామంలో ఒక ఓవర్ హెడ్ ట్యాంకే ఉంది. ఇంకో ఓవర్ హెడ్ ట్యాంక్ రావడానికి నేను సహకరిస్తాను, కృషి చేస్తాను. అలాగే ఈ శ్మశాన వాటికలో ప్రాబ్లం చాలా ఉందండి. అక్కడ చాలా చెత్తగా ఉంటుంది, అదే చాలా వేస్ట్ ఉంటుంది. దాన్ని క్లియర్ చేయించి దానికి ఒక పెన్షన్ వేయించి నీట్గా తయారు చేయించి పెడతానని హామీ ఇస్తున్నానండి. ఆ విధంగా నేను నాకు ఇప్పుడు పోటీ చేసిన సందర్భం నాకు మంచం గుర్తు వచ్చింది. దానికి ఓటేసి మీరందరూ తప్పక సహకారం చేయాలని ప్రజలను అర్థిస్తాను. ఓకేనా? గుమ్మలూరు కోటర మహాశైలకు మా విజ్ఞప్తి. మా అభ్యర్థి బలహీన వర్గాల నుంచి 20 సంవత్సరాలు బట్టి ఈ యొక్క పార్టీని పట్టుకుని ఏ పదవి ఆశించక దేనికి లొచుకు లేకుండా ఏ అవకతవకలకు పాడుపడకుండా ఈరోజు ఎస్సీ రిజర్వేషన్ సందర్భంగా మా కొంచెమత్తి దుర్గాప్రసాద్ అనే నీతివంతుడు భార్యాభర్తలిద్దరూ కూడా ఈ యొక్క గ్రామ అభివృద్ధికి పదవి ఉన్నా లేకపోయినా పోరాడుతున్నారో దాని గురించి ఈ అబ్బాయిని పెట్టాం. ఇందులో అభివృద్ధి పదంలో నడిపించడానికి ఎవరూ సహకరించలేదు. ఎక్కడో కూర్చుని ఏదో పేరు చెప్పుకుని చెట్టు పేరు చెప్పుకుని కాయలమ్మి విధంగానే ఈ వ్యవహారం చేశారు. ఈ గ్రామంలో ముఖ్య సమస్యలు శ్మశాన వాటిక అంటూ అక్కడ ఫ్రెడ్ వస్తే ములుగుపోద్ది. ఆ రోజుల్లో ఆ టైంలో ఎవరైనా కాలం చేస్తే నీటిలో పడేసి వస్తున్నాం. ముఖ్య సమస్య అది. సాయిబాబా వాటర్ ఈ ఊరు తెచ్చాం. ఈ ఊరు వెంకటేష్ గారు ఆధ్వర్యంలో ఇక్కడ ఊరు తెచ్చినప్పుడు దాన్ని నిరుపయోగంగా పాడేసేసి ఆ వాటర్ను రద్దు చేశారు. ఇక్కడ టీడీపీ ఐఎంలో పలువెల సరోజిని 20 సంవత్సరాల క్రితం ఇక్కడ వాటర్ ట్యాంక్ లేకపోతే 90 వేల లీటర్ల వాటర్ ట్యాంక్ కట్టాం. ఈ వాటర్ ట్యాంక్ ఊరు పెరిగింది. ఇంకొక 60 నుంచి 90 వేల ట్యాంక్ ఇంకోటి నిర్మిస్తాం. అలాగే డ్రైనేజీ వ్యవస్థ చాలా శిథలావస్థకు చేరింది. డ్రైనేజీ వ్యవస్థ చేస్తాం. అలాగే ఈ చాలామందికి ఇళ్ల పట్టాలు లేవు. వచ్చిన అర్హులకు కూడా ఇళ్ల పట్టాలు వెనక్కిపోని అలాగే పెన్షన్ విషయంలో కూడా చాలా దారుణం జరిగింది. అలాగే రేషన్ కార్డులు తీసేశారు. కొత్త రేషన్ కార్డులు ఇవ్వాలా? అలాగే ఈద్ లైట్లు చంద్రబాబు నాయుడు గారి టైంలో చాలా వరకు 90% ఉన్నాయి. ఇంకా 10% మేము వస్తే మా పార్టీ తరఫుని మేము చేయగలుగుతాము. ఈ యొక్క బెదిరింపులకి జడకుండా నిష్పాతపాతుడు ప్రజాసేవకుడు ఏది ఆశించకుండా ఏ కుంభకోణంలో లేని వ్యక్తి మన కొంచెమత్తి దుర్గాప్రసాద్. దుర్గాప్రసాద్ గారి గుర్తు మంచం గుర్తుకే ఓటు వేసి అఖండ మెజార్టీ చేకూర్చవలసిందిగా ఈ గుమ్మలూరు ప్రజానేకాన్ని టీడీపీ తరఫున ఈ యొక్క నియోజకవర్గం తరఫున వెంకటేష్ గారు బలపరిచిన అభ్యర్థిని గెలిపించవలసిందిగా మరీ కోరి ప్రార్థిస్తున్నాం.